సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, MMTS, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలోని ఊపిరి పోసుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో న భవిష్యత్తే. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని, అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు, సంపద సృష్టికి తార్కాణాలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న NTR 1984లో 30 రూపాయల పింఛనిస్తే, చంద్రబాబు గారు 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే 75 రూపాయలు చేశారు. అలాగే 2014లో 200 ఉన్న పింఛన్ని 5 ఏళ్లలో 2000 అంటే 10 రెట్లు పెంచారు. పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు. అలాగే పేదలకు కేవలం 5 రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర. ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్కు ఒక విజన్ ఉండాలి. విజన్తో పాటు క్రమశిక్షణ, కృతనిశ్చయం, శ్రమించే తత్వం, చిత్తశుద్ధి, సహనం, సాహసం, ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదినం. స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని, ప్రతి గడపకు ప్రగతి, సంక్షేమం, ఆనందమని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం. ఓసారి చప్పట్లతోటి మనం వెల్కమ్ చేయాల్సింది, స్వాగతం పలకవలసింది. గత 10 ఏళ్లలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు తండ్రికి తగ్గ తనయుడు. 5 ఏళ్ల కీలక శాఖలకు ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు పెట్టుబడుల కలను తీసుకొచ్చిన లోకేష్ గత 5 ఏళ్లుగా ప్రతిపక్షానికి చిరునామాగా నిలిచారు. తండ్రి కార్యదక్షత పిలుపుతో యువగళం స్ఫూర్తిగా రాష్ట్రమంతటా యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ నారా లోకేష్ గారు. ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఉన్నప్పుడే, ఒక అద్వితీయమైనటువంటి స్ఫూర్తి ఉన్నప్పుడే వేల మైళ్ళ దూరాన్ని ఒక్క అడుగుతో ప్రారంభించి యువగళాన్ని నెత్తిపెట్టుకొని భుజానికెత్తుకున్నటువంటి అనుసంధాన కార్యక్రమాలు అన్నింటినీ కలగలిపి విశేషమైనటువంటి రీతిలో ఈ రాష్ట్ర యువత ఎన్నెన్ని ఇబ్బందులు పడుతుందో అవన్నీ గమనించినటువంటి రీతిలో పొరుగు రాష్ట్రాన్ని చూసి మనమంతా ముక్కున వేలేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలోకి తెచ్చుకున్నటువంటి యువ నాయకుడు శ్రీ లోకేష్ బాబు ఒక ప్రేమమూర్తిగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ బంధంతో తండ్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి సంస్కార భావాలతోటి అత్యంత వినయంతో మానవ జీవన గమనాన్ని గమ్యాన్ని నిర్దేశించినట్లుగా జీవితాన్ని కలగా కాదు ఒక కర్తవ్య నిర్వహణలా బోధ చేసేటువంటి రీతిలో ప్రతి వ్యక్తికి కూడా పరిపూర్ణమైనటువంటి మానవత వైపు దారి దీపంలా ఉండేటువంటి స్థాయిలో ఆయన పరిశ్రమించిన తీరు అనుపమానమనేటువంటి మాటను మీతో పంచుకుంటూ శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి, మళ్ళీ చెప్తాను, శిథిలమవుతున్నటువంటి విద్యార్థి జీవితాలకి కొత్త ప్రభుత్వాలు ఏం చెయ్యాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టే ఇవాళ ఈ ఎడమ వైపున ఇంతమంది సారథుల్ని తన సైన్యంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లోకి తీసుకుంటూ అపారమైనటువంటి కార్యదీక్షతోటి అత్యున్నతమైనటువంటి ఆశయాలతోటి ప్రజారక్షణకు అంకితమైనటువంటి నూతన ముఖ్యమంత్రిగా పటిష్టమైనటువంటి ప్రణాళికల్ని సమున్నతమైనటువంటి రీతిలో విశేష స్థాయిలో మార్గదర్శకమైనటువంటి స్థాయిలో తీసుకొనిపోయే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం వేళ తరలి వచ్చిన దేశం నలుగు చెరువుల నుంచి విచ్చేసినటువంటి ఆయా నేతలకు, వివిధ రంగాల ప్రతినిధులకు, పెద్దలకు, ఇతర దేశాల ప్రతినిధులకు అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తూ
తెలుగువారి యొక్క ఘనకీర్తి ఎంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చెప్పారు. పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ, గోంగూర కోసమై లొట్టలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్, తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది. మనమంతా వారికి సహకరిస్తాం, ప్రారంభించేటువంటి ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం. ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం. అతిరథ మహారథులు, వరల్డ్ కాన్సులేట్ జనరల్స్తో పాటు ప్రముఖ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు, పద్మ విభూషణులు, సూపర్ స్టార్లు ఈ వేదిక మీద రావడం మనం నిజంగా ఎంత అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసుకుంటే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం గజదళం, అశ్వదళం, అభిముఖం అన్న రేంజ్లో నభూతో నభవిష్యతి అనే విధంగా జరుపుకుంటున్న క్షణం. హృదయాన్ని మెత్తగా ఆత్మీయతతో స్పృశ